Hello, hi friends, welcome to Aapna videos, logs and cooking by Roja. This video is Saturday evening, Sunday morning. Diwali ki oor keltu unnamo, appudu teesanu ee video. First, oor kelalante naaku okate bayamandi, intlo unna chettlanni chachipothayani. Bayata unnavaithe pakkinti vaalliki cheppina kuda water postaru. Lopala undetavaithe first chettu aithe naaku bamboo tree ki water aipothayani bayamu. అందుకే ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి వాటర్ అన్నీ వేసేసాను. ఇంకైతే ఊరికి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమండి పండగకి 4 రోజులు ఎంజాయ్ ఎంజాయ్ పండగ ఊరు వెళ్తున్నా ఊరు అక్కడే ఊరు వెళ్తున్నాను ఊరు 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 వెళ్తున్నా ఊరు ఎంజాయ్ పండగ ఎంజాయ్ దీపావళి డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కొంచెం మా ఇంట్లో ఫ్రూట్స్ ఎప్పుడు తినాలండి మా హస్బెండ్ ఈ రోజు అలాగే కొద్ది కొద్ది మిగిలి ఇంక ఊరికి పోతున్నాం కదా ఇంక పడిపో పడి ఉంటాయని తింటున్నాడు అదేం లేదు నీ ఫేస్ అంటే బాగుందండి అది కీవీ లాగే ఉంది కీవీకి కదా అట్లా సీడ్స్ ఉండేది ఫస్ట్ టైం తింటున్నాం కదా మనం ఇది డ్రాగన్ ఫ్రూట్ అందుకే అట్లా అనిపిస్తుంది అంతే నీకు జనాలు చెప్పట్లా మనం ఏదో వీడియో పెట్టుకున్నాము ఆడ నా కొద్దిసం ఉంది ఎంత కరెక్ట్గా తెలుసు ఈ ప్రపంచంలో నా గురించి ఎవరికైనా బాగా తెలుసు అంటే అది వన్ అండ్ ఓన్లీ హస్బెండ్ గారు నేను అత్తకు ఒక జాకెట్ కుట్టాను అది తీసుకెళ్తున్నా సి 7 జాకెట్లు ఇస్తే ఒక్కటి కుట్టా రోజీ పొద్దున్నే నేను బస్సుకి ఇచ్చేస్తాను మార్కెట్లో దిగేసాయి అక్కడ నడిచి వెళ్ళాలండి మార్కెట్లో దిగాక నడుచుకొని కడప బస్ దగ్గరికి వెళ్ళి కడప బస్లో అందరూ జనాలు తోసేస్తారు తొక్కుకుంటా నేను ఎక్కాలి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేది పెద్ద లెక్కే నీకు జనాలు తోసుకుంటా వేసి యూట్యూబ్లో ఎక్కడ చూపిస్తారు చూపించి ఆడ వీడియో చేసి రోజా అనుకుంటా ఫ్లవర్ అనుకుంటా స్వామి నీ నా మీద ఇంజిన్ పెట్టుకోన్నావా అయినా కష్టం అండి ఊరికి వెళ్ళాలంటే ఓకే ఈసారికి వెళ్తాను మాకు నువ్వు ఈవినింగ్ వచ్చేస్తావు కదా ఓకే సరే ఇంకైతే బట్టలు సరిపెట్టేదా తినేసి నేను సరిపెట్టేస్తా మేమైతే సండే మార్నింగ్ ఊరికి వెళ్తూ ఉన్నామండి సండే మార్నింగ్ 4 o'clock వెళ్తూ ఉన్నాము మీకు అర్థమయ్యే ఉంటుంది హస్బెండ్ అయితే రావట్లేదు మాతో పాటు నేను పిల్లలు బస్సులో వెళ్తూ ఉన్నాము ఈవినింగ్ అయితే హస్బెండ్ బైక్లో వస్తానని చెప్పారు ఇంకైతే ఇక్కడ మార్నింగ్ 3:30కి లేచి రెడీ అవుతున్నారండి పిల్లలు 3:30కి నేను ఇక్కడ జిగ్నీలో ఫస్ట్ బస్సు ఎక్కేస్తాను బెంగళూరు నుంచి నేను ఒక్కటే ఊరికైతే వచ్చేసానండి ఎప్పుడు మా పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కూడా నేను ఒక్కటే అంటే రాలేదు మా హస్బెండ్ అట్లీస్ట్ మెజెస్టిక్ కానీ ఇక్కడ మార్కెట్ దగ్గరికి కానీ వచ్చి బస్ ఎక్కించేవాళ్ళు ఈసారి అయితే నేను ఒక్కటే వచ్చేసాను జిగ్ని నుంచి ఇక్కడ మోక్షి సిరి అయితే నిద్ర మత్తులోనే ఉన్నారండి బాగా చలిగా ఉంది అందుకే వాళ్ళకి ఎక్కడ వస్తూనే ఉంది ఇంకైతే నేను ఇక్కడ బస్ ఎక్కేటప్పుడు అక్కడంతా వీడియో అయితే తెలియదండి జస్ట్ ఇక్కడ మేము ఇంటి దగ్గర బయలుదేరింది మట్టుకే తీశాను ఆ తర్వాత మదనపల్లి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా బస్సులో అయితే తీసానంతే ఇది ఇంటి దగ్గరేనండి ఇంటి దగ్గర మేము బయలుదేరిందే ఈ వీడియో అయితే ఇక్కడ జిగ్నీలో బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు అక్కడ మా సిరి బొరుగులను బరువులు కావాలి అనింది ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అవుతుంది అప్పుడు బరువులు కావాలి అనింది అందుకే మేము నవ్వుకుంటూ వస్తూ ఉన్నాము ఇంకా ఇదైతే మదనపల్లిలో బస్ ఎక్కేసి కలికిరికి వస్తూ ఉన్నామండి అప్పుడు తీసాను ఈ వీడియో
వీళ్ళు అప్పుడు కూడా బస్సులో కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలు అండి, అబ్బా ఎప్పుడు కొట్టుకునే ఉంటారు. ఒక్క నిమిషం కూడా నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా పక్కన కొట్టుకుంటూనే ఉన్నారు ఇద్దరు. ఇక్కడ మదనపల్లిలో దోశ ఒకటి జ్యూస్ ఎందుకు లేదండి, నేను అక్కడ ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను, అందుకే వాళ్ళైతే ఇంకా దోశ లేదు నేను తినాల్సింది. చూడండి ఇద్దరు జ్యూస్ చూపిస్తూ ఉన్నారు. మనం దోశ ఇట్లా అనవసరంగా తీసుకున్నాను అనిపించింది నాకు, ఎందుకంటే రెండు దోశలు నేను తినలేను కదా. ఎగ్ దోశ నేను హాఫ్ దోశ తినలేకపోయాను. దగ్గరికి అదలకు వద్ద నీకు గుండ్లూరు తాత ఊరి ఇష్టమా, సామి తాత ఊరి ఇష్టమా, మోసి దాము మామూలు ఊరి ఇష్టమా, మా సిరికి ఎవరు ఇష్టం లేదంట పోరా. నీకు ఎవరు ఇష్టం లేదు నాన్న? డాలీ ఇష్టం అంట డాలీ. మనం వస్తున్నామని తాత వాళ్ళకి చెప్పలేదు మోక్షి. ఇప్పుడు ఒకవేళ తాత వాళ్ళ ఇంటి దగ్గర లేకుండా ఉంటే అప్పుడేం చేస్తావు? ఏడుస్తావా? ఎందుకు ఏడుస్తావు? అమ్మమ్మ కాదు నానమ్మ. ఇక్కడ వాళ్ళ నానమ్మ ఇంటి ముందర అప్పుడే అలికేసి పండగకంతా రెడీ చేసేసిందండి. మోక్షి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎల్లు మోక్షి. ఇక్కడ అత్త వాళ్ళు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసరే అని చెప్తూ ఉన్నారండి. అత్త అయితే అంత అలుగుతూ ఉంది, అందుకే పిల్లల్ని దగ్గరకనే తీసుకోలేదు. మేము వచ్చే ముందుకి అత్త అయితే అంత అలికేసి ముగ్గులు పెట్టేసిందండి దివాళీకి. మేము నిజంగానే వచ్చేటప్పుడు అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసామండి. అదే అడుగుతూ ఉన్నారు అత్త వాళ్ళు, ఎందుకు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారని. మా మోక్షి సర్ప్రైజ్ అంటున్నాడు. సర్ప్రైజ్ అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇంకా చేయలేదు కదా. ఇప్పుడైతే వాళ్ళ తాత దగ్గరికి వెళ్తూ ఇప్పుడు వెళ్ళి తాతకి కళ్ళు మూసిపెట్టే సరేనా? బస్ చిన్నగా వెళ్ళి సౌండ్ చేయకుండా. సరే నేను రాకపోతే వీడియో తీస్తారా? ఎల్లు మోక్షేత్, ఎల్లు ఇక్కడ మా సిరి వాళ్ళ నానమ్మని చెనిక్కాయలు అడుగుతూ ఉందండి. అడుగు ఇస్తుందా ఏదో? కాయ కూడా ఏదో, కాయ కూడా ఏదో. ఎందుకు ఇవ్వను? మాట్లాడలేదు మోసి, మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా. ఎల్లు సిరి, ఎల్లు కిసి పెట్టు. నా కోణాలు మాట్లాడేది కాబట్టి నా కోణం ఒకటే అంటుకోకుండా చిరికేయలు. డాడీకి చెప్తా అని చెప్పు సిరి. ఏం చెప్తావు? చెనిక్కాయలు వేయలేదని చెప్తా అని చెప్పు. పదం పద. ఆ పక్క నీకు తెలీదంట, పద చూపిస్తా నేను. నేను వస్తా పద. అవేనా చెనిక్కాయలు? ఇక్కడ కొన్ని చెనిక్కాయలు అయితే ఉడకబెట్టి ఒక సపరేట్గా వేసిందండి. అది మోక్షికి తెలియలేదు ఇవే ఆ కొన్ని చెనిక్కాయలు, అందుకే వాడు లేవు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు మోక్షి. ఈ ఉడకబెట్టిన చెనిక్కాయలు అయితే మా కోసం అలాగే పెట్టినటువంటి, అవైతే కొన్ని అట్లనే కూరకు పెట్టారు. అవే సిరి ఇందాక కింద అడుగుతూ ఉంది. ఇంకైతే మిద్దె పైన కొన్ని చెట్లు ఉన్నాయి నేను నాటినటివి, అవన్నీ ఎందుకు చచ్చిపోయాయా అని నేను బాగుండింది అతను అడుగుతూ ఉన్నాను. అత్త చచ్చిపోయాయి. పుదీనా కూరాకు చెట్లు చచ్చిపోయినాయి కదా అత్త, పుదీనా కూరాకు ఉండింది కదా అదంతా చచ్చిపోయినాయి పై. ఊరికి వచ్చిన రోజు స్టార్ట్ చేసామండి సీతాఫలాలు, ఇంకా తింటూనే ఉన్నాము. అప్పుడన్నా కొంచెం చిన్నవి ఉన్నాయని
ఈ నేను ఎడిటింగ్ చేసే రోజుకైతే ఎన్ని సీతాఫలాలు ఉన్నాయో ఇంట్లో అయితే. ఇంకా అత్త ఇక్కడ కోడిని పొదగ పెడుతూ ఉన్నాయి. ఇక్కడ వీడియో అయితే తీశాను, ఇసుకలో పొదగ పెడుతూ ఉన్నాండి కోడిని. నేను అక్కడ ఎన్ని రోజులకి కోడి అనేది విడుగుతుంది అవన్నీ అడుగుతూ ఉన్నాను. ఇక్కడ హానమ్మ కోడి పొదగబడుతుంది. ఎన్ని రోజులకు వస్తుంది అత్త? అవి ఎన్ని రోజులు గిడుగుతాయి? 21 దినానికా? పిల్లలు 4 పిల్లలు చేసేయడా. ఇదైతే ఈవినింగ్ అండి. ఇక్కడ మేము శనగకాయలంతా తోసి ఇంట్లో వేస్తూ ఉన్నాము. ఈవినింగ్ టైంలో నువ్వు ఎత్తే ఎత్తడానికి సంచి కూడా నిండిపోయిరా రే. అన్నయ్య ఇదే ఆ చెల్లి దగ్గర ఇంకా ఆ పాప కూడా వేస్తుందంట. రాచిరి మోక్ష ప్లాంట్స్ అంటే తోసేసిన తర్వాత అండి. మోక్ష సిరి అయితే మట్టిలో చెట్లు బతకదు మోక్షిత్తు. నాకు నా వల్ల కష్టమే నేను బోలేను. బాగా మట్టిలో ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇద్దరు. స్నానానికి ఆ హాట్ వాటర్ పెట్టాను, ఆ నీళ్ళు కాగేంత వరకు మీ ఆటలు సరేనా? ఇంకా అక్కడ బెంగళూరులో ఇలా మట్టితో అయితే ఆడుకోలేరని నేను కూడా కాసేపు అయితే ఉండిపోయానండి. ఇంకాసేపు అయ్యాక వాళ్ళు అయితే నెత్తును పోసుకునేది అలా చేశారు. ఇంకా నేనైతే స్నానం చేయించేంత వరకే మీరు మట్టిలో అయితే ఆడుకోవాలని చెప్పి. అది బతుకు చూడు పోయాయి చూసావా? అది ఏంది నాన్న మోక్షిత్తు? నువ్వు మగ్గులో నాటావా? బాబా బాబా టాలెంటెడ్ మీ ఇద్దరికి ఉన్న టాలెంట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదురా. ఈవినింగ్ అయితే ఇక్కడ మిద్దు పైన మాట్లాడుకుంటూ ఉన్నామండి మేము. చెప్తా మొన్న ఎంత ఎన్నిసార్లు హాస్పిటల్ పోయిందే? 2 సార్లు బోలా చెప్పు. పొల్లు కాదుతా అది, ఇక్కడ అంతా గసలాగా వచ్చేసింది. మనకి అందుకే జ్యూస్ లూస్ వీట్లు ఏం పెట్టేదిలే. నేను ఇంకా చల్లగా ఉండేది. ఇంకైతే అదే రోజు నైట్ హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.